బాగుందా సిటీ? బాగుందా? బాగుంది బాబా, నచ్చింది. ఎవరో మాట, ఇక్కడ అమ్మాయిలతో చాలా డేంజర్. అమ్మాయిలు అబ్బాయిలు కలిపి మందు అవుతారు. అవునా బావా? సిగరెట్లు కూడా తాగుతారు. నిజమా? ఇక్కడ అమ్మాయిలు రాత్రులు ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి సకం గుడ్లతో డిస్కో డాన్సులు కూడా చేస్తారు. అయ్యో రామా, ఆహా, ఏం అమ్మాయికత్వం! అదే మెయింటైన్ చేయ. ఇప్పుడు నేను మందు తాగుతాను, నువ్వు మంచిలాగే. అలాగే. బెరర్ రెండు బీరు ఒక వాటర్ బాటిల్ బంగారం. ఏయ్ మా ఫ్రెండ్. నేను రానా బావా, కూర్చో. నా అందమైన భార్యని 10 మందిలో నడిపించడం నాకు ఇష్టం ఉండదు. ఆడిని ఇక్కడ తీసుకొస్తా. ఆడికి చూడు నీ గురించి ఎలాంటి ఇంట్రడక్షన్ ఇస్తానో. ఇక్కడ ఉండే మీరు చల్లారకుండా చూడు. అలాగే. ఇక్కడ ఇచ్చే. ఒరే విశాల్. రే సుదీప్. ఏంటది, నేను లేకుండానే మంచి ఇంటి పెడతావా? అయినా ఇప్పుడు నువ్వు మాతో ఎందుకు తవ్వుతావు లేరా? మొత్తానికి ఒక ఇంటి వాడివి అయినావు కదా. పట్టొచ్చింది. రే ఎలా ఉందిరా మ్యారీడ్ లైఫ్? కిరాక్. ఒరే నీకు అప్పుడు ఏం చెప్పాను, ఒరే సిటీ అమ్మాయిలు వేస్ట్, విలేజ్ అమ్మాయిలే బెస్ట్ అని చెప్పానా? ఇప్పుడు నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. అమ్మాయిని నేను చెప్తుంది చేస్తుంది, ఏం చెప్తుంది వింటది. ఒరే నన్ను ఎంత నమ్ముతుంది అంటే, ఈ సిటీని చూపిన సింగపూర్ అంటే అవునా అంటది. ఎంత పద్దెంతో తెలుసా, పట్టుకుంటే పసుపు నీళ్ళు చెల్లుకుంటది, అంత పద్దెంది. ఇంకా ఇదంతా కాదు కానీ డైరెక్ట్గా ఇంట్రడక్షన్ ఇస్తాను రా. రాలే. ఎవడరా ఫుల్ బట్టలు అడితే ఖాళీ బట్టలు పెట్టింది? నువ్వు మందవుతావా? అయ్యో పోయ్, నువ్వు ఆఫ్ సరి కదా? కాదు ఫుల్. అయ్యో పోయ్, ఎవడో చూస్తున్నా పరుగు పోతుంది. ఒరే ఇది మందవుతుందా? ఒరే పళ్ళు రమ్మలు కూడా మందవుతారా? అరే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా? మీరు అనుకున్నది జరగలేదండి, నేను అక్కడ పారబోసే అంతే. మరి స్మెల్? అయ్యో నేను ఊరికే ఇలా అనుకున్నా అంతే. అసలు ఎందుకు చేస్తున్నావు? ఇందాక మీ ఇద్దరు అక్కడ మాట్లాడుకోవడం విన్నా. ఏవండి, మంచి చెడు అనేది మనుషుల్ని బట్టి ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి కాదు. సిటీలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు చదువు తప్ప అసలు ఏం తెలీదు. అలాగే మా ఊర్లో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇలా. ఇలాంటి అమ్మాయి మీ లైఫ్ లోకి వస్తే ఏంటి? మీ ఆలోచన తప్పు, అందుకే అమ్మాయిల గురించి ఇంకెప్పుడు ఇలా ఆలోచించకండి. ఆలోచించు, తప్పైపోయింది. నువ్వు తాగలేదు కదా?